వెంకటేశాయ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల నుంచి దళితులను వేరు చేద్దామని మీ కుట్రను హిందూ సమాజం ఖండిస్తోందని ఆధ్యాత్మిక గురువు శివస్వామి గారు అన్నారు. హిందువుల్లో మానవత్వం ఉంది కాబట్టి ఈ దేశంలో ఇతర మతాలు ఇంకా మనుగడ కొనసాగిస్తున్నాయని అన్నారు. అన్ని మీడియాల్లో కూడా నేను తిరుమల విషయంలో మత కుట్ర దాగి ఉందని చెబుతూనే ఉన్నాను, అదే నిన్న మీరు బయట పెట్టారు. ఇప్పటికైనా నిద్రపోతున్న హిందూ సమాజం మేల్కొని సంఘటితం అవ్వాలని పేర్కొన్నారు. వెంకటేశాయ, గత కొద్ది రోజుల నుంచి కూడా మనం తిరుమల తిరుపతి శ్రీవారి యొక్క లడ్డూ ప్రసాద్ విషయంగా సోషల్ మీడియా ద్వారా, మీడియా మాధ్యమం ద్వారా, ప్రింటింగ్ మీడియా ద్వారా అనేక మంది యొక్క మఠపీఠ ఆశ్రమాధిపతులు, హిందూ ధార్మిక ధర్మ సంఘాల యొక్క వాణిని మనం వినిపించాం. ప్రభుత్వానికి ఈ విషయంలో హిందూ సమాజం అంతా అనుకూలంగా ఉందని చెప్పి మేము తెలియపరిచాం. ఇటువంటి సమయంలో గత ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నేను పాదయాత్ర ద్వారా తిరుమలకు వస్తున్నాను స్వామివారికి దర్శనానికి అని వారు చెప్పారు. ఈ విషయంలో రాజకీయ కోణంలో మీ ప్రయత్నాల్ని మేము అడ్డుకుంటాం అని చెప్పేసి అనేక హిందూ సంఘాలు, మేమందరం కూడా ఈ విషయాన్ని ఖండించాం. గో బ్యాక్ జగన్ అని చెప్పి ఘంటాపథంగా చెప్పాం. కానీ వారు రావడానికి ప్రయత్నించారు. అప్పుడు మేము చెప్పాం, అయ్యా డిక్లరేషన్ మీద ఖచ్చితంగా సంతకం పెట్టాలి, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నియమ నిబంధన ప్రకారం అక్కడ ఉన్న రూల్ దాన్ని పాటించవలసిన బాధ్యత మీకుందా లేదా. ఆ విషయాన్ని పాటించకుండా ఎక్కడైతే క్రైస్తవుడిగా అనే విషయంలో ముద్రపడిపోతుందో, మనం వేసే దొంగ ఎత్తులు, దొంగ నాటకాలు ఎక్కడ బహిర్గతం అయిపోతాయో, క్రైస్తవుల ఓట్ బ్యాంక్ ఎక్కడ దూరం అవుతుందని చెప్పేసి కొత్త నాటకం ఆడి ఇదంతా ఉండకూడదు, నా మతం మానవత్వం అంటావా? అసలు సనాతన హిందూ ధర్మంలో మానవత్వ పదం ఎక్కడ ఉందండి ప్రపంచంలో? అది మన భారతదేశంలో హిందువులు అనే విషయం గుర్తుంచుకో. ఎందుకంటే క్రైస్తవ మిషన్ చేస్తున్న దురాగతాలు అన్నీ ఇన్ని కావు, ఇతర దేశాల్లో చేస్తున్నారు, భారతదేశంలో చేస్తున్నారు. హిందువులకి మానవత్వం ఉంది కాబట్టి ఇంకా ఈ దేశంలో ఈ క్రైస్తవ వ్యవస్థ ఉందని చెప్పేసి ఆ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఘంటాపథంగా చెబుతున్నాం. నీవు అందరూ కలిసి ఓట్లేస్తేనే గత ముఖ్యమంత్రిగా నువ్వు అయ్యావు. కానీ ఎప్పుడైతే క్రిస్టియన్ పరిపాలన విధానంతో నువ్వు ప్రవేశపెట్టావో, అరాచకాలు సృష్టించావో, హిందువులందరూ ఓటు ద్వారా నీ 151 నుంచి 11 తీసుకొచ్చారు నిన్ను. నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి యాశాలను, పిచ్చి పలుకులు పలుకుతూ హిందూ ధర్మానికి దళితులను దూరం చేసే వ్యవస్థలో క్రైస్తవ మిషన్ చేస్తున్న దానిలో పావుగా నువ్వు మారి సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తే సమాజం ఊరుకోదండి. మరొకసారి తగిన సమాధానాన్ని ఓటు ద్వారాను చట్ట ప్రకారం కూడా చెప్పే అవకాశం కలుగుతుందని చెప్పి మేము చెప్తున్నాం. ఏమిటండి మీరు చెప్పేది? ఒక దేవాలయానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటిని పాటించరా? భారతదేశంలో ఒక పీఠాధిపతిగా నేను కొన్ని దేవాలయానికి వెళ్ళినా అక్కడ పద్ధతి పాటించాలి, ఆ పద్ధతిని గౌరవించుకోవాలి. ఒక సీఎంగా మీరు కూర్చున్నప్పుడు మేము డైరెక్ట్గా ఎవరైనా వచ్చేస్తే ఊరుకుంటారా? అనుమతి తీసుకోరా? అపాయింట్మెంట్ తీసుకోరా? ప్రోటోకాల్ ఉండదా? వాళ్ళన్నీ ఖండించి వస్తానంటే ఏమంటారు? ఉన్మాది అంటారు, నేరస్తులు అంటారు, అతను అరెస్ట్ చేయనని చెప్తారు. ఏ ఒక చిన్న సీఎంగా ఉన్న నీకే అంతుంటే అఖిలాండ కోటి బ్రహ్మాండాన్ని పరిపాలించే పరమాత్మ స్వరూపమైన వెంకటేశ్వర స్వామి దగ్గర నియమ నిబంధనలు ఉండవా? దాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం నీకుందా లేదా? కానీ నువ్వు రాజకీయ కోణంలోనే ఈ విషయాన్ని చూసావు. నేను అన్ని మీడియా ఛానల్లో చెబుతూనే వచ్చాను ఇది మతపరమైన కోణం దాగి ఉందని. చాలామంది ఆ విషయాన్ని మీడియా వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేకపోయారు, ఏదో స్వామి చెబుతున్నారన్నారు. అక్కడికి ఏది నిజమైంది? నేను చెప్పిన మాటే నిజమైంది. నీ దుర్మార్గం బయటపడింది, నీ క్రైస్తవ బుద్ధిని చూపించుకున్నావు. కావున వెంకటేశ్వర స్వామితో నువ్వు ఈ విధమైన రాజకీయ కోణంతో కనుక పెట్టుకుంటే గత వ్యవస్థలు ఎలా పతనమయ్యాయో అలా పతనమయ్యే అవకాశం మీకు ఉంటుంది. ఏం మాట్లాడతారండి? దళితులను హిందువుల నుంచి విడదీస్తారా? అసలు హిందూ సమాజం దళితులకు భాగం కాదా? హిందువులందరూ కలిసి ఓట్లు వేయలేదే మీకు? కానీ మీ రాజకీయం కోసం ఈ విధంగా సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించడం మాత్రం ఇది మహా అపరాధంగా మేము భావిస్తున్నాం. ఏ ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది. ఎదుగుతున్న అభివృద్ధి నుంచి, ఎదుగుతున్న విషయా పరిజ్ఞానం నుంచి, సాంకేతిక పరిజ్ఞానం నుంచి సమూలంగా భారతదేశంలో ప్రతి ఒక్క గడప గడప కూడా చైతన్యవంతంగా మేము భారతీయులం, మేము హిందువులను ఎలికి తాడే సమయంలో నువ్వు ఈ విధంగా
హిందూ సమాజానికి దళితులను దూరం చేసి సమాజానికి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు మీరు? కావున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీ యొక్క మాటని వెనక్కి తీసుకోండి. దీన్ని మఠపీఠ ఆశ్రమతులైన విష్ణు పరిరక్షణ వేదిక, మరో మా హిందూ సంఘాలన్నీ కూడా ఈ విషయాన్ని ఖండిస్తున్నాయి. ఖచ్చితంగా మీ తప్పును ఒప్పుకొని తీరవలసిందే. భారత్ మాతకి జై.